అక్క ఏడవకు మమ్మీ ఊరుకో అక్క, మమ్మీ ప్లీజ్ అక్క. ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ డాడీ వచ్చారు. డాడీ మీరంతా ఇక్కడే ఉండండి. మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతే కదమ్మా, మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ ఒకమ్మా, నేను చూసుకుంటాను. ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వు అని అడిగా, ఇప్పుడు జీవితాంతం వాడు నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క వాడికి ఏ లోటు రానివ్వుగా. అక్క ప్రామిస్. అలాగే అక్క. అక్క మిస్సెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు, ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌటు రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు, నా భర్త నేను చంపలేదు, నా భర్త నేను చంపలేదు, నా భర్త నేను చంపలేదు, నా భర్త నేను చంపలేదు. ఆడే ఆడే, నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువరానర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకు వస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హాంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువరానర్. భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం బీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవపడుతుండేవారా? కాపురం అన్నాక ఇవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవపడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చెత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం. ఆ రెండింటి గ్రూపు ఒకటే, ఓ నెగటివ్. అంటే హత్య గురిగా పడ్డ చైతన్య బ్లడ్ గ్రూపు ఓ నెగటివ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా విచారణలో ఆఖరి సాక్షి నేవల్ కోస్ట్ గార్డ్. సార్, హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా? అవును. అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా? ఉంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా? ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు, బోట్ నిండా బ్లడ్ పడి ఉంది. బోట్ లో దొరికిన టేప్ రికార్డర్ కత్తి మరియు అర్ణాధరా శవం పక్కన దొరికిన ఆమె చెవిరింగును కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన టేప్ రికార్డర్ మీరు చూసినప్పుడు ఏ స్థితిలో ఉంది? కింద పడి ఉంది. బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. యువరానర్,
హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది. అందులో ఎంతవరకు నిజముందో ఈ టేప్ వింటే మీకే తెలుస్తుంది. ఇప్పుడేమంటారు శాంబేవ గారు, టేబుల్లో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా? ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది చంపుతోంది అని అనలేదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు యువర్ ఆనర్? హత్య జరిగింది రాత్రి కాబట్టి చీకట్లో దాడి చేసింది భార్యో కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి. యువర్ ఆనర్, ఈవిడికున్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలనన్న ధైర్యంతో రెండు నిండు ప్రాణాలని బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయిని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ 1982 పన్నాలాల్ చంపాదేవి కేసులో సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పును అనుసరించి ప్రాసిక్యూషన్ వారు పంపిన సర్కంటెన్షియల్ ఎవిడెన్స్ పరిశీలించిన మీదట ముద్దాయి తన భర్త శవం ఏమైందో చెప్పనందువల్ల ముద్దాయే తన భర్తను మరియు మామను హత్య చేసిందని కోర్టు నమ్ముతూ అపరాధికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇండియన్ పీనల్ కోడ్కు సెక్షన్లే కానీ సెంటిమెంట్లు ఉండవమ్మా. మా కోర్టుకు సాక్ష్యాలే కానీ సానుభూతులు అక్కర్లేదు. నీలాంటి నిర్దోషిని నిలువునా శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా. కీర్తి, బాబు ఇక్కడ స్కూల్కి వెళ్ళాడక్క. దేవుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నాకు తెలియదు కానీ నిన్ను కలిపి మేలు చేశాడు. బాబుకి విషయాలు ఏమి చెప్పొద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకో. లాయర్ గారు, నా అకౌంట్లో 25,000 వరకు క్యాష్ ఉంది, అది కీర్తి పేరుని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అలాగే చేస్తానమ్మా. బాబును వారం వారం జైలుకి తీసుకురావడం మర్చిపోవద్దు కీర్తి. అలాగే అక్క. మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది, అది అసలే నైజమాడది. నమస్తే పోలీస్ అబ్బా. సిటీలో ఎవరో నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదిస్తావు, ఇగో జైల్లో ఎవరో నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదిస్తా. అవును కదా పోలీస్ అమ్మా, ఏమో మొగుడు చంపొచ్చినావంట, మన కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగా ఉన్నాడు, 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే ఫోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా, ఏది ఇంటికే దోలుకొచ్చుడు షురు చేసిండు. మంచిగా చెప్పి చూసినా, బతిమిలాడినా, ఏడ్చినా, ఏంలే గాంధీకే
లేపా దూకిన ఆయనే కాదు, ఎంట నచ్చిన ఫోన్ కూడా లేపేసిన. అవును కాదు పోలీస్ అమ్మ, మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపిల్లలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాండ్గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నిన్ను చూడడానికి ఎవరన్నా వస్తారా? ఎవరొస్తారు?